దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అయితే ఇక మిగతా మిగతా అంశాలు రుణమాఫీ అయిపోయిందని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇక ఈయన నోటికి దండం పెట్టాలే మహానుభావులు ముఖ్యమంత్రి గారు నోటికి దండం పెట్టాలి రుణమాఫీ అయిపోయిందంట ఎటైపోయిందో తెలియదు ఎవరికి అయిందో తెలియదు మరి పైసలన్నీ ఎక్కడ పోయినాయో తెలియదు నలభై ఒక్క వేల కోట్లు అన్నారు ముప్పై తొమ్మిది వేల కోట్లు అన్నారు పదిహేడు వేల కోట్లు అన్నారు ఇప్పుడు రెండు వేల కోట్లు ఇచ్చి మొత్తం పద్దెనిమిది పంతొమ్మిది వేల కోట్లతోటి అమ్మ అనిపించేసిరు మరి ముప్పై ఒక్క వేల కోట్లలో మరి మిగతా పదకొండు వేల కోట్లు ఎక్కడ పోయినాయి సరే ఓ పదివేల కోట్లు ఎక్కడ పోయినాయి ఎవడు మింగిండి ఆ పైసలన్నీ ఎక్కడ పోయినాయి అన్నిటి గురించి చర్చ రావాలి కదా ఇక రేపు ఓట్లు ఉన్నాయి ఇగో రేపు ఓట్లు ఉన్నాయి మళ్ళీ ఏది పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి ఈ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తా అంటున్నాడు నేను గతంలో మీకు చాలాసార్లు చెప్పిన ఈ ఈ రుణమాఫీ అయిపోయినాక ఇది మాట్లాడదాం ఒకసారి రుణమాఫీ అయిపోయినాక రైతు భరోసా గురించి మాట్లాడుదాం ఈ రెండు అంశాల గురించి చర్చిద్దాం ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు నా ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నారో ఒకసారి ఖర్చు చూడండి రుణమాఫీ అయిపోయింది రెండు లక్షల వరకు రుణమాఫీ ఏ చేసినాం ముప్పై ఒక్క వేల కోట్లు అనేది తప్పుడు లెక్క ఆ లెక్కలన్నీ చూస్తే తెలిసింది ఇరవై ఒక్క వేల కోట్లే లెక్కలన్నీ చూస్తే అసలు తెలిసింది ఇరవై ఒక్క వేల కోట్లే అంట ఇంకేమైనా ఉంటే ఏ చేస్తాం రుణమాఫీ పైన తేల్చేసిన ఆ సీఎం రేవంత్ రెడ్డి ఎంత మంచి అబద్ధాలు చెప్తావు సార్ నువ్వు మా మంచి అబద్ధ మామూలు అబద్ధాలు కావు మీకు నోరు తెలిస్తే పచ్చి అబద్ధాలు బండ బూతులు అబద్ధాలు ఇంత దోకేబాజు ప్రభుత్వాన్ని అయితే నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రం చూడలే తెలుగు రాష్ట్రం చూడలే ఇంత ఎన్ని అబద్ధాలు పొద్దున లేచాకా నుంచి పండుకునే దానికి అబద్ధాలు మన్నాడు దాంకా ఏం చెప్పి ఇలా మంత్రులు ఇంకా పదమూడు వేల కోట్లు ఉన్నాయి మేము చేస్తాం డిసెంబర్లో చేస్తాం జనవరిలో చేస్తాం సంక్రాంతికి ముంగలనే చేస్తాం పండుగ తర్వాత వేస్తాం వెనకాల చేస్తాం ముంగల వేస్తాం అని ముచ్చట్లు చెప్పారు ఇప్పుడేమో నిన్న ప్రెస్ మీట్ పెట్టి అయ్యేపోయింది ఇంకా రుణమాఫీ ముచ్చట లేదు ఒడిసేపోయింది అని చెప్పేసి అబద్ధాలు చెప్పి నిన్న మళ్ళీ చెప్పి ఇగో ముప్పై ఒక్క వేల కోట్లనే తప్పుడు లెక్క అంట ఆ లెక్క వాడు నీ క్యాబినెట్ కదా చెప్పింది నీ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ముప్పై ఒక్క వేల కోట్లతోటి మేము రైతులకు రుణమాఫీ చేయబోతా ఉన్నాం యాభై లక్షల మందికి మేము లాభం చేకూర్చపోతా ఉన్నాం చెప్పినటువంటి వాళ్ళు ఎవరు అది ప్రభుత్వ ప్రకటన గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ మీటింగ్ పెట్టుకున్నాం కదా తర్వాత జరిగింది కదా అది కథ అంటే అదేంటి తప్పుడు లెక్క అవుతుంది అంటే మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారా మీ ఇష్టం వచ్చేంతగా మాట్లాడి అది పోతారా అది ప్రభుత్వం అనుకుంటారా లేకపోతే అది ఏమైనా ప్రైవేట్ అనుకుంటారా అది దుకాణము నీ ఇంట్లో ఉన్నటువంటి వ్యవస్థ అనుకుంటున్నావా ప్రభుత్వం కదా ప్రభుత్వం ఆ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడటప్పుడు ఆచితూచి ఏంది చెడేంది ఈ కార్యక్రమం ఏంది అనేది ఆచితూచి మాట్లాడాలి కానీ ఇదేం వ్యవహారం ఏం వ్యవహారం అండి ఇది ఎంతో మోసం పచ్చి మోసం ఇది రైతు రుణమాఫీ పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఏడాది పాలన ఆదివారం వివిధ శాఖ మంత్రులతో శాఖల మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మీటి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం ఇరవై ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఐదు మందికి రెండు లక్షల వరకు రుణమాఫీ అయ్యిందని అన్నారు డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు మధ్య ఎవరు ఏం తీసుకున్న వాళ్ళకు కట్టయ్యాయని అన్నారు మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది రైతు కుటుంబాలకు రెండు వేల ఏడు వందల నలభై ఏడు పాయింట్ ఆరు ఏడు కోట్లను శనివారం నాటి సభతో విడుదల చేశామని అన్నారు కార్డు లేని వారు అయితే ఈ ఈ పైసలే ఇక మొత్తం అన్నీ అయిపోయినాయి అని చెప్పి చెప్తున్నాడు ఎంత అబద్ధం ముప్పై ఒక్క వేల కోట్లు ఉన్నాయని చెప్తాయి ఫస్ట్ ఏమో గా ఆంధ్రజ్యోతిలో కూర్చొని మాట్లాడతాం గా బయట ఉందా నేను నేను దొరకబడతాను ఫస్ట్ ఏం చెప్పింది తెలుసా ఫస్ట్ నలభై వేల కోట్లు అవుతాయి సార్ మేము కడుపు నోరు అన్ని కట్టుకుంటే అయిపోతుంది మేము కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం సార్ ఆయన ఏదో ఈయన కథ అయినట్టు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిండు ఇప్పుడు ఒక నిమిషం దొరకలేదు రుణమాఫీ మొత్తం అయిపోయిందంట ఒక పోల్ పెడతా ప్రజల మీరు ఈ పోల్లో పార్టిసిపేట్ చేయండి రుణమాఫీ అందరికి అయిందా కాలేదా రుణమాఫీ అందరికి అయిపోయిందా కాలేదా ఈ పోల్ పెడతా ఈ పోల్లో పార్టిసిపేట్ చేయండి ఆ లోపల మీకు ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్తా ఎంత అబద్ధాలు మంచిగా అబద్ధాలు చెప్పని నేర్చుకున్నారు బాగా రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలంగాణ ఒక పోల్ పెట్టినా ఈ పోల్లో పార్టిసిపేట్ చేయండి ఎంతమంది అది ఎంతమంది కాలేదో చెప్దాం ఇప్పుడే ఇక్కడనే లెక్క తెలుసుదాం ఆయనకు అర్థమవుతుంది తెలంగాణ ప్రజలు చూస్తున్న వాళ్ళు చెప్తుంటారు రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలంగాణ రైతులందరికీ రుణమాఫీ అయ్యిందా అయ్యింది అంటే అయ్యింది దాని మీద కాలేదు అంటే కాలేదాని మీద క్లిక్ చేయండి మీరు మీ ఓట్ వేయండి తెలుస్తుంది ఇప్పుడే నేను ఆ లోపల ఈ మిగతా అది ఎక్స్ప్లెనేషన్ ఒకసారి వివరిస్తా ఇక దీని తర్వాత రైతు భరోసా రైతు భరోసా కంటే ముందు రుణమాఫీ అయిపోయిందని చెప్పింది కదా రుణమాఫీ కాలేదు పూర్తిగా అని చెప్పేసి వీళ్ళ మంత్రులు చెప్తా ఉన్నారు చూడండి మరి రుణమాఫీ అయిపోతే మరి మిగతా పసలు ఎక్కడ పోయినాయి ఆ పదివేల కోట్లు మింగేశారా ఆ పదివేల కోట్లు మింగేశారా ఎవరు మింగిరు డిసెంబర్ లోపు పదమూడు వేల కోట్ల రుణమాఫీ అన్నారు పదే పదే చెప్పిన పొంగులేటి తుమ్మల రైతు పండుగలో చేసింది రెండు వేల ఏడు వందల నలభై ఏడు పాయింట్ ఆరు ఏడు కోట్లే మరి మిగిలిన ఆ డబ్బులన్నీ ఏమైనాయి ఒక్కసారిగా అంత లెక్కలు ఎలా తగ్గాయి నాలుగు విడతల్లో చేసింది ఇరవై ఒక్క వేల కోట్లు మాత్రమే చేస్తారన్నది ముప్పై ఒక్క వేల కోట్లు రైతులను దగా చేస్తున్నారా ఆ లెక్క ఏమైంది ఇప్పుడేమో మొత్తం అయిపోయింది అంటున్నారు అసలు లెక్క ఎంత చేయాల్సింది ఎంత ఇగో చూడండి ఎప్పుడెప్పుడు అంటే చెప్పిరో చూడండి మొత్తం స్టోరీ అంతా ఇగో ఫస్ట్ ఏం చెప్పి తెలుసా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ నివేదిక ప్రకారం మొత్తము రైతులకు ఉన్నటువంటి పంట రుణాలు ఎన్ని అయ్యా అంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఏది రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం రైతులకు ఉన్నటువంటి పంట రుణాలు ఆ పంటకు ఆ రైతులు తెచ్చుకున్నటువంటి రుణాలు ఎంత నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు రాష్ట్ర ఇ ఇదే నలభై తొమ్మిది ఐదు వందల కోట్లు కదా ఇదే ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే ఆంధ్రజ్యోతి వాళ్ళ వాళ్ళ గురువు ఛానల్ ఉంది కదా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చంద్రబాబు ఛానల్ ఆ ఛానల్లో కూర్చొని ఆ రాధాకృష్ణ దాదాపు మాట్లాడుకుంటా ఎంత ఉంది అప్పు ఎంత ఉన్నది ఎన్ని ఎన్ని వేల కోట్లు ఉన్నది అంటే నలభై ఒక్క వేల కోట్లు ఉన్నది నాకు నలభై ఒక్క వేల కోట్లు రుణాలు మాఫీ చేయడం పెద్ద సమస్యేం కాదు నేను కడుపు నోరు కట్టుకుంటా నేను ఈఎంఐ కట్టుకుంటాను కదా కార్కు అట్టనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ పేరు మీద అప్పు తెచ్చి ఆ అప్పు బ్యాంకులకు కట్టి నేను ఆ కార్పొరేషన్ నుంచి అప్పు తెచ్చిన వాళ్ళకు నెల నెల కిందింత కడతా అని చెప్పేసి చెప్పిండి అదంతా సాధ్యంగా పని అది ఆ రోజే చెప్పినా నేను కూడా ఎక్స్ప్లెనేషన్ ఆ రోజే నేను అనాలిసిస్లో భాగంగా చెప్పిన ఇది ఎంత పిచ్చుని ప్రయత్నం ఇది ఇది ఇదేది కాదు కార్పొరేషన్ ఏర్పాటు చేయంగానే ఇస్తాడు ఆడు బ్యాంకు లోన్ ఎందుకు ఇస్తాడు కార్పొరేషన్కి వచ్చే ఇన్కమ్ ఏది ఆ ఇన్కమ్ ఎటన్ చూపిస్తావు ఎన్ని సంవత్సరాల నుంచి ఇన్కమ్ వస్తుంది భవిష్యత్ ఇన్కమ్ ఏంటిది రేపనాడు నాడు కోర్టులో కేసులు వేస్తే అది కార్పొరేషన్ పీకేస్తే పరిస్థితి ఏంది అప్పిచ్చుడేమైపోవాలి ఎంత పెద్ద లీగల్ పంచాయతీ వ్యవహారం ఉంటుంది సో కాబట్టి ఈ కార్పొరేషన్ ఏర్పాటు సాధ్యం కాదు ఆ డబ్బులు సాధ్యం కాదు అది కాదని చెప్పేసి ఆ రోజే మనము అనాలిసిస్ చేయడం జరిగింది అది నిజంగా కూడా ఏర్పాటు చేయలేదు అంత సినిమా లేదు మొత్తానికే బిస్కెట్ అయిపోయింది నలభై ఒక్క వేల కోట్లను ఒక మీడియా ఛానల్లో కూర్చొని మాట్లాడిండు తర్వాత మంత్రివర్గం కూర్చొని క్యాబినెట్ కూర్చొని డిసైడ్ చేసినంత ముప్పై ఒక్క వేల కోట్లతోటి మేము రైతులకు రుణమాఫీ చేయబోతా ఉన్నాం ముప్పై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నాం స్టేట్ క్యాబినెట్ అంటే ప్రభుత్వం ప్రకటించింది అధికారికంగా ఈ ప్రకటన అధికారికంగా చేసింది ఈ ప్రకటన ఉందా బాబు క్యాబినెట్ ప్రకటన ప్రభుత్వం ప్రకటించింది అధికారికంగా అదైపోయినాక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో బడ్జెట్లో పెట్టింది ఎంత ఇరవై ఆరు వేల కోట్లు ఏమో ముప్పై ఒక్క వేల కోట్లు బడ్జెట్లో మొత్తం వ్యవసాయ రంగానికి పెట్టింది ఇరవై ఆరు వేల కోట్లు మూడు విడతల్లో చేసింది చేసిందంతా పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు ఇప్పుడు మహబూబ్ నగర్లో నాలుగవ విడత కింద చేసిన దా చేసిన దానితోటి రెండు వేల ఆరు వందల కోట్లు పైచిలికి ఏదైతుందో వాటితో కలుపుకుంటే మొత్తం అయ్యింది ఇప్పటిదాకా ఇరవై వేల ఆరు వందల ఎనభై కోట్లు ఇరవై ఒక్క వేల కోట్లు కూడా కాదు ఇరవై వేల ఆరు వందల ఎనభై కోట్లతో మొత్తం అనిపించేసింది మొత్తం కావాల్సిందంతా ముప్పై ఒక్క వేల కోట్లు అంటే ఇంకా మరి మిగతా పదివేల కోట్లు ఎవడు బింగిండు ఎక్కడ పోయినాయి ఆ పసలాన్ని ఎవరు తిన్నారు తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి ఇది ఎవరు తిన్నారా ఆ పైసలాన్ని మరి రైతు రుణమాఫీ అయిపోయిందని చెప్పిగా పదివేల కోట్లు కొండల రెడ్డి తిన్నాడా తిరుపతి రెడ్డి తిన్నాడా నీ ఇంటి తిన్నారా లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిన్నాడా తుమ్మల నాగేశ్వరరావు తిన్నాడా నీ మంత్రివర్గం తిన్నదా తలా ఇంత వంచుకున్నారా రొట్టెముఖ వంచుకున్నట్టు ఏం చేసిరా పదివేల కోట్లు ఎవడు తిన్నాడు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది బడ్జెట్లో పెట్టేటువంటి ఇరవై ఆరు వేల కోట్లు కూడా నువ్వు ఖర్చు పెట్టలే కదా రుణమాఫీ కోసం ఈ లెక్కన చూసుకున్నా కానీ ఆరు వేల కోట్లు మింగిరు కదా నీ నీ క్యాబినెట్ ప్రకటించిన దాని ప్రకారము ముప్పై ఒక్క వేల కోట్లు అయితే ముప్పై ఒక్క వేల కోట్లకి అయితే ఇరవై ఒక్క వేల కోట్లకు నువ్వు చేస్తే ఇంకా పదివేల కోట్లు కావాలి ఆ పదివేల కోట్లు ఎవరు తిన్నాడు ఇది మనం మనం చెప్పే ముచ్చట కాదు ఒకసారి వీళ్ళు మంత్రులు ఏ రోజులో చెప్పినా కూడా ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి మిత్రులారా మీరు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడెప్పుడు చెప్పారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పుడెప్పుడు చెప్పారు మా ముఖ్యమంత్రి గారు ఎన్నిసారి చెప్పిరే నేను చెప్పాల్సిన అవసరం లేదు దేవుళ్ళ మీద ఓట్లేసి అగో ఆగస్టు పదిహేను తారీఖు లోపల చేసేస్తాం దేవుళ్ళు అందరి మీద ఓట్లేసిండు ఇక దేవుళ్ళు దేవుళ్ళు ఓట్లాడుకునే కానీ వచ్చింది అరే నా మీద వట్టేసిండు ఆమె ఒట్టేసిండు నాకేం కాదు నాకేం కాదు అని చెప్పేసి ఇక చూడండి ఇగో మంత్రి పొంగి శ్రీనివాసరెడ్డి ఎన్నిసార్లు మాట్లాడం ఆగస్టు పద్దెనిమిది తారీఖు నాడు మిగిలిన పన్నెండు వేల కోట్లు మాఫీ చేస్తాం ప్రభుత్వం చెప్పినట్టుగా రెండు లక్షల మేర రుణమాఫీ చేసి చూపించాం కానీ వివిధ కారణాల వల్ల కొంతమంది రైతులకు రైతుల అకౌంట్లో ఇంకా డబ్బు పడలేదు రాబోయే రోజుల్లో పూర్తిగా రుణమాఫీ చేస్తాం మిగిలిన పన్నెండు వేల కోట్లను కూడా రాబోయే రోజుల్లో అర్హులైన రైతుల ఖాతాల్లో వేస్తాం ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితోటి ఉందని చెప్పేసి వరంగల్ జిల్లా పర్యటనలో పద్దెనిమిది తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఆగస్టులో మాట్లాడం ఆగస్టు పదిహేను అయిపోయినాక మూడు రోజులకు ఏమన్నాడు పన్నెండు వేల కోట్లున్నాయి ఇంకా మేము వేయాల్సినవి ఇస్తాము అని చెప్పిండు ఇది ఇది మళ్ళా అక్టోబర్ ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఆగస్ట్ అయిపోయినాక అక్టోబర్లో అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున డిసెంబర్ లోపే పదమూడు వేల కోట్లు వేస్తాం ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ చేస్తాము రుణమాఫీ పైన ప్రతిపక్షాలు కారుకూతలు కూస్తున్నాయి వీళ్ళు సొక్కం పని చేస్తుంటే వాళ్ళే కార్ కూతలు కూస్తురు కారుకూతలు కూస్తున్నాయి అర్హులైన రైతులందరికీ తల తాకట్టు పెట్టైనా సరే రుణమాఫీ చేస్తాం డిసెంబర్ లోపలనే పదమూడు వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం అనేటువంటి గ్రా మండలంలో ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి మాట అక్టోబర్ ఇరవై తొమ్మిది తారీఖు నాడు నవంబర్ తొమ్మిది తారీఖు నాడు పోయిన నెల తొమ్మిది తారీఖు నాడు డిసెంబర్ కల్లా పదమూడు వేల కోట్లు చేసేస్తాం రైతులకు ఇచ్చిన మాట ప్రకారము ఏ ప్రభుత్వం ఏర్పడిన ఇరవై ఏడు రోజుల్లోనే పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసినాం మిగిలిన అర్హత గల రైతులందరికీ పదమూడు వేల కోట్ల మేర డిసెంబర్ కల్లా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఖమ్మం జిల్లా కూసుమంచిలో మాట్లాడేడు ఇది పొంగురెడ్డి గారి నోటి నుంచి జాలువారినటువంటి పదాలు డేట్లు కథ కార్ఖానం ఇక తుమ్మల గారు తుమ్మల గారు నవంబర్ తొమ్మిది తారీఖు నుండి అదే రోజు డిసెంబర్ తొమ్మిది లోపు పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తాం ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేస్తాం రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లా రైతులకు మాఫీ చేస్తాం అని చెప్పేసి ఈయన చెప్తాడు ఇంకెవరికి నువ్వు మాఫీ మరి ఎవరు నువ్వు మింగి ఈ పదివేల కోట్లు ఈయన మింగిండా ఈయన మింగిండా నీ ముఖ్యమంత్రి మింగిండా లేకపోతే ముఖ్యమంత్రి అన్నదమ్ముళ్ళు మింగిర్రా వాళ్ళ కుటుంబ సభ్యులు మింగిర్రా ఎవడు మింగిండి పదివేల కోట్ల పైసలని ఎక్కడ పోయినాయి ఎవరి సొమ్ము అదంతా ప్రజల సొమ్ము కదా అంటే నీ క్యాబినెట్లో తీర్మానం చేస్తావు నీ బడ్జెట్లో పెడతావు ఆ బడ్జెట్లో పెట్టిన పైసలు క్యాబినెట్లో ఈ పైసలన్నీ ఎవడు ఎక్కడ ఎవరు తిన్నాడు భువనగిరి అదప్పుడు కూడా చెప్తాడు ఎంత ఎంత ఎన్నికల డ్రామా ఇదంతా ఎన్నికలు అయిపోయినాక ఓడం వల్ల అన్న ఎన్నికలు అయిపోవడం అలా ఓడరా నువ్వు గోషి గొంగడి అని చెప్పేసి అవమానపరిచేటువంటి విధంగా ఇలా రైతుల పరిస్థితి గదే నీ రుణమాఫీ ఎవరికి అయింది ఎవరికి గాలే ఎవరికి కాలే నాకు కూడా ఉంది ఒక డెబ్బై వేలు ఎనభై వేలు ఈ మాల్కాడు బ్రాంచ్లా రూపాయి కాలే అయితే చూద్దామని చూసిన ఆ మిగతా లక్షకు పైనున్నది కూడా నీకు అత్యక్ష పోయి సార్ మీరు కట్టాలి కొంచెం మీకు భూమి తక్కువ ఉంది అప్పెక్కువ ఉంది అంటే ఆ తక్కువ ఉన్న కాడికే అని చెప్పేసి మిగతా అంత కట్టినా అది అది కావాలి కదా కాలే సో ఇట్లా సరే నాకు చేయకపోతే అని నాకు అట్టా నువ్వు చేయవు మరి పేరు మరి గుర్తుపెట్టుకొని చేయకపోతే చేయకపోతేవి దాంట్లో నువ్వు చేస్తే ఏమో నువ్వు కిరీటం పెట్టుకోవట్లేము నువ్వు చేయకపోతే ఏమో ఆ పాతాలానికి పడిపోతలేము పేద రైతులకు చేయాలి కదా పేద రైతులు ఉన్నారు చాలా మంది ఇంకా కొన్ని వందల వేల కో లక్షల మంది రైతులు ఉన్నారు ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పే ఇక ఇంకొక అబద్ధమే సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తాం సబ్ కమిటీ రిపోర్ట్ రావాలి ఏం చేస్తుంది సబ్ కమిటీ గజిగి ఇస్తుందా ఏం చేస్తుంది సబ్ కమిటీ ఎన్రోల్ చేస్తారు రిపోర్ట్ రావడానికి నీకు ముప్పై ఒక్క వేల కోట్ల నుంచి ఇరవై ఒక్క వేల కోట్లకు రిపోర్ట్ ఏమో ఎంటరే గంట వస్తుంది రైతులకు అక్కడికి వచ్చే రిపోర్ట్ ఏమో ఇప్పటికీ ఆరు నెలలో ఏడు నెలలో అవుతుంది నువ్వు వచ్చిన కాళ్ళ నుంచి వచ్చినాక రెండు నెలలకే వేసినా ఆ దుకాణం ఆ కమిటీ అని అప్పటి నుంచి ఇప్పుడు ఈ సబ్ కమిటీ తిరుగుతూనే ఉంది ఇంకా మాట్లాడుతూనే ఉంది ఇంకా రిపోర్ట్ తయారు చేస్తూనే ఉంది పనికి వాళ్ళనే కమిటీ సన్నాలకు ఐదు వందల బోనస్ ఇస్తున్నాము అసెంబ్లీలో చర్చించాలే మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి ఇంకా ఇప్పుడు ఇంకొక కొత్త దుకాణం స్టార్ట్ చేసిండు సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తాం ఇలా అన్ని ప్రధాన పత్రికలు ఈనాడులో వచ్చేటటువంటి ప్రధాన పత్రిక ఇగో సంక్రాంతి తర్వాత రైతు భరోసా సంక్రా రైతు భరోసా సంక్రాంతి తర్వాత ఇక సేమ్ పెడితే బాగుండదు కదా అని చెప్పేసి ఇక్కడ ఇగో సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇగో సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇవన్నీ ఎందుకు రాస్తాయి ఈ పత్రికలు అంటే ఇక చెప్తాయి ఇప్పుడు మళ్ళీ ఇంకొక లెక్క ఉన్నది ఈ రైతు భరోసా వెనకాల జరుగుతున్నటువంటి కథ ఏందయ్యా అంటే ఇక ఇక్కడ చూడండి మిత్రులారా రేపు ఏమంటున్నారు ఇప్పుడు సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఈ రైతు భరోసా సంక్రాంతి తర్వాత ఇస్తా అని చెప్తున్నాడు అయితే దీని వెనకాలన్నటువంటి కుట్ర కోణం ఏందో ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి ఏంటిదయ్యా అంటే రేపు రేపు జనవరిలో కానీ జనవరి తర్వాత రేపు జనవరి తర్వాత ఈ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కదా ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నందుకు ప్రయత్నాలు మొదలు మన రేవంత్ రెడ్డి ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నందుకు ప్రయత్నాలు మొదలు సో అందుకని ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు రైతు భరోసా సంక్రాంతి తర్వాత ఇస్తాము అని చెప్తున్నాడు ఏమంటాడు రేపు ఇంకా కొన్ని రోజులు పోయినాక ఈ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కదా ఈ పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకే ఓటేది మీరు ఈ కాంగ్రెస్ పార్టీ గెలవంగా వెంటనే రిజల్ట్ రాగానే వెంటనే ఆ రోజే మీకు మొత్తము ఇచ్చేస్తాం మొత్తం అన్ని పైసలు ఇచ్చేస్తాము రైతు భరోసా మొత్తం ఏడు వేల ఏడు వేలు ఏడు వేల ఐదులో ఒక్కొక్క ఎకరాన్ని లెక్కన ఇచ్చేస్తామని చెప్పి చెప్తాడు అబద్ధమే ఇది కూడా ఎందుకు అబద్ధం అని చెప్తున్నా అంటే ఒక్కసారి మనం చరిత్ర ఒకసారి వెనుకకు పోదాం ఒక సంవత్సరం వెనకకి నవంబర్లో మనకు నవంబర్లో నవంబర్ ముప్పై తారీఖా ఓట్లైంది నవంబర్ ముప్పై నవంబర్ నవంబర్ ముప్పైనా ముప్పై ఇరవై తొమ్మిదా ముప్పై అనుకుంటా ముప్పై నాడు అసెంబ్లీ ఎన్నికలు అయినాయి అయితే నవంబర్ కంటే ముందు ముందు ఎక్కడ ఎన్నికల ప్రచారం చేసినా ఏం చెప్పిండు అవ్వ ఈ ఒక్క నెల ఆగుర్రి మీకు రెండు వేల పింఛను కాదు మేము రాగానే డిసెంబర్ నాలుగు వేల పింఛని ఇస్తానడు వస్తుందా వస్తుంది మీరు ఒక్క ఈ ఒక్క నెల తీసుకుంటే ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటే మీకు ఐదు వేల రైతు బంధు వస్తుంది దాని తర్వాత మీకు గెలిచినాక ఇంద్రమరాజ్యం తీసుకుంటే పదిహేను వేలు వస్తుంది ఇప్పుడు పదివేలు వస్తుంది మీకు పదిహేను వేలు వస్తుంది ఇవక్కనే లాగి నేను రాగానే పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండా తొమ్మిది తారీఖు రాగానే నేను రుణమాఫీ చేస్తాను అని చెప్పిండు చేసిండా చేయాలి ఇవి చేయాలి ముప్పై తారీఖు ఎన్నికలు అయిపోయినాయి గెలిచిండు అరవై నాలుగు సీట్లతోటి అధికారంలోకి వచ్చిండు వచ్చినాక అన్ని తొలి క్యాబినెట్లో మెగా డిఎస్సి ఇవన్నీ చెప్పిండు అవన్నీ బిస్కెట్ అయిపోయినాయి పింఛన్ వర్గాలే రైతు బంధు రాలే ఏది రాలే ఏది రాలే ఏది రాకపోయింది ఇక తర్వాత ఏం చేసిండు అటు ఇటు పోయిండు మళ్ళీ ఏప్రిల్లో మనకు ఏప్రిల్లో మళ్ళా ఏం ఎన్నికలు ఎంపీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి అప్పుడే చెప్పిండు ఎన్నికలు ఆ రైతు బంధు ఇవ్వకపోతే బాగుండదని చెప్పేసి డిసెంబర్ నుంచి ఏప్రిల్ లాంకా ఏప్రిల్ పద్నాలుగు పదిహేనుకో లాస్టు రైతు బంధు పైసలు వేసిండు నేను ఆ రోజు కూడా చెప్పిన ఈ రైతు బంధు పైసలు ఈ ఎన్నికలు అయిపోతున్నాయి కాబట్టి దీనికోసం మాత్రమే వేస్తున్నాడు దీని దీన్ని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనుకో పుస్తకం పార్లమెంట్లో ఓ నాలుగైదు స్థానాలే వచ్చినాయి అనుకో అప్పుడు ఏమైతే కడుపులో భయం పెట్టుకొని పనిచేస్తారు ప్రజలారు ఆలోచించండి అంటే జర ప్రజలు కూడా మోసపోయారు మోసపోయి ఇప్పుడు ఏం చేసి దాన్ని ఆ ఓట్ల కోసం రైతు బంధు పైసలు ఆ ఓ దాదాపు నాలుగు నెలలు నాంచి 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 అప్పుడు ఇంత రూపాయి రెండు రూపాయలు లెక్కన వేసుకుంటూ వచ్చేయండి అదొక మోసం అలా అయిపోయాక ఇక తర్వాత రైతు భరోసా మొత్తానికి అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు రైతు భరోసా ముచ్చుతుంది మన రెండు సీజన్లు పోయినాయి మధ్యలో ఇప్పుడు ఆల్రెడీ వానాకాలం ఏమైనా ఎగ్గొట్టేసిరు ఇప్పుడు యాసంగి ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి తూకాలు పోసుకుంటారు దున్నుకుంటారు ఇప్పుడు ఇక్కడ లేదు రెండు సీజన్లకు ఎగ్గొట్టిరు ఎగ్గొట్టిరు సో కాబట్టి ఇప్పుడు కూడా ఇక లేదు సేమ్ ఇప్పుడు మళ్ళీ రైతు రుణమాఫీ ఇదే ఓట్లప్పుడు మళ్ళీ రుణమాఫీ లేకపోతే లేదని చెప్పేసి మళ్ళీ అప్పుడు ఓట్లు దేవుడు దేవుళ్ళ మీద ఓట్లు ఈ దేవుడి మీద ఓట్టు ఆ దేవుడి మీద ఓట్టు ఇట్లా అన్ని వేసిరు ఆ ఓట్లు అయిపోయినాక రుణమాఫీ కూడా ఇట్లా ముప్పై ఒక్క వేల కోట్ల నుంచి ఇరవై ఒక్క వేల కోట్లకు చేసి యాభై లక్షల రైతుల కా నుంచి ఇరవై లక్షల కాడకి చేసిరు అంటే నలభై శాతం మందికి చేసిరు ఇంకా అరవై శాతం మంది రైతులకు చేయలేదు మరి అందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే చేసిరా లేకపోతే మిగతా వాళ్ళకి తెలియదు దేవుడికి ఎరక రేవంత్ రెడ్డి ఎరక సో కాబట్టి ఇట్లా అది మోసం అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇంకొక మోసం ఏంది పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలల్లా అబద్ధాలు చెప్పి గెలిచినాం ఎంపీ ఎన్నికలల్లా అబద్ధాలు చెప్పి గెలిచినాం ప్రజలను నమ్మించి గెలిచినాం ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు ఇల్లు కూడా మనం ఒక్కసారి అబద్ధం ఆన్యం అనుకో ఈ కథం అయిపోతుంది గట్టెక్కేస్తాం ఇక నువ్వు రైతు బీమా లేదు రైతు బంధువు లేదు ఏది లేదు ఏది ఇవ్వకపోయినా నడుస్తుంది ప్రజలను మనం మొత్తం సమాప్తంగా సమర్పయాం చేసినట్టు మొత్తం మోసం చేయొచ్చు మంచిగా ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచన అనమాట అందులో భాగంగానే ఈడు ఇచ్చేది లేదు పీకేది లేదు కానీ ఇక సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఈనాడు సంక్రాంతి తర్వాత రైతు భరోసా సంక్రాంతి తర్వాత ఆంధ్రజ్యోతి వెలుగు అనేటువంటి పత్రిక సంక్రాంతి తర్వాత రైతు భరోసా వెలుగు అనేటువంటి పత్రిక ఇంకా ఈ దిశ ఆ దిశ ఇవి అవి అన్నీ కలిపి ఆ సర్కులేషన్ ఉన్నటువంటి పత్రికలు అన్నీ కూడా సంక్రాంతి తర్వాత రైతు భరోసా వస్తుంది 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 అని రాస్తున్నారు ఎందుకంటే ప్రజలు అరే ఇంకా ఈ ఒక్కసారి వేదాంపాటి అమ్మా ఇన్నిసారి ఇచ్చినాం కదా ఈ ఒక్కసారి వేదాం ఈ ఒక్కసారి కాంగ్రెస్ వనికేదాం ఇక ఇక ఇస్తాడో సస్తాడో చూద్దామని చెప్పేసి మళ్ళీ ఓట్లు వేస్తారు జనం అని ఆలోచనతోటి పెట్టేటువంటి కథ ఇదంతా మోసపోవడానికి మీరు రెడీగా ఉంటే రేవంత్ రెడ్డి సార్లు అయినా మోసం చేస్తాడు మిమ్మల్ని మీరు మారినంత వరకు రేవంత్ రెడ్డి ఏం మారాడు రేవంత్ రెడ్డి మారడు రేవంత్ రెడ్డి ఆయన అటెండ్ ఉంటాడు ఆయన ఆయన నైజమే అది ఆయన ఆది నుంచి చివరి దానికి ఆయన ఆయన రాజకీయాల్లో ఎదుగుకుంటూ వచ్చింది అసలు రాజకీయాలకు ఎట్లా వచ్చిండు ఆయన అన్నీ కూడా ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకొని వచ్చిండు అందుకే రాజకీయ కుటుంబం ఇదంతా కథ కథ నడిచింది ఇవి మాట్లాడితే బాగుండదు మనం కానీ సో కాబట్టి ఆయన నిజం అదే మనం మోసపోయేంత వరకు ఆయన మోసం చేస్తూనే ఉంటాడు అది రెండు సార్లా మూడు సార్లా వంద సార్లా రెండు వందల సార్లా కాదు నువ్వు ఇలా మోసపోతాను రెడీగా ఉంటే వెంటనే ఒక్కటే నిమిషంలో నిన్ను మోసం చేసేస్తాడు మాయ మాటలు ఎందుకంటే కంటే ఎక్కువ వస్తాయి మాటలు మనోడికి సో కాబట్టి ఈ విధంగా ఇట్లా అది చేస్తాడు సో కాబట్టి ఇప్పుడు మోసపోవడానికి మళ్ళీ మనం రెడీగా ఉంటందుకు ఇప్పుడు సంక్రాంతి తర్వాత రైతు బంధు రైతు భరోసా ఇస్తాము పదిహేను వేలు ఎకరానికి ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నాడు ఈ ఎన్నికలు అయిపోయినాక నా పదిహేను వేలు లేదు నా పదివేలు లేదు ఏది లేదు మొత్తానికి దాన్ని బంద్ అయితే చేస్తాడు మన ఏం మాట్లాడండి తుమ్మల ఏ బోనసే మంచిగుంది రైతు బంధు ఏమొద్దు బోనసే మంచిగుద్దు అని రైతులే చెప్తున్నారు అని చెప్పేసి చెప్పిండని తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు నేను నిన్న ముఖ్యమంత్రి చెప్పిండు ఇస్తామని చెప్తున్నాడు ఎందుకంటే ఇగో ఆయన చెప్పిందే అమలు చేస్తాడు ముఖ్యమంత్రి చెప్పింది ఏమి అమలు కాదు ఎందుకంటే ఆయన చెప్పినా ఏవి అమలు కాలే సో కాబట్టి ఇదంతా కేవలం కుట్ర కుట్ర పూరితంగా నడుస్తున్నటువంటి వ్యవహారం ఇది పంచాయతీ ఎన్నికల కోసమే రైతు భరోసా సంక్రాంతి తర్వాత ఇస్తామని ప్రకటన చేసిండు పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీ ఎన్నికలు అయిపోయినాయి అనుకో ఇక మన దేకను కూడా దేకడు ప్రజలను వడ్డించుకొని పట్టించుకోడు ఇంక ఇది ఇది మాత్రం ఫైనల్ ఇక ఒకసారి ప్రజలను చూద్దాం ఏమనేట్లేరు ఏమన్న రోజు చూడండి ఒకసారి ఇగో ఎంత ఎంతమందికి రైతు రుణమాఫీ అయింది నాకైతే కాలేదయ్యా నాకు కాలేదు చాలా మందికి మా ఊళ్ళో కూడా కాలేదు ఇక చూడండి తొంభై శాతం మంది రైతు రుణమాఫీ కాలేదు అని చెప్తున్నారు రుణమాఫీ అయ్యిందని అడిగితే తొంభై శాతం మంది కాలే ఎనభై తొమ్మిది శాతం మంది కాలేదంటారు పదకొండు మంది శాతం మంది అయిందంటారు అంటే మెజారిటీ అనదాన్ని అసలు డిపాజిట్ పోయిపోయిందంటారు చూసినాం అట్లా అనమాట వంద మందిలో కో లక్ష మందిలో వెయ్యి మందికి అయింది పదివేల మందికి అయింది తొంభై వేల మందికి గాలే అది అయినట్ట నువ్వు చేసినట్ట అయినట్ట అది ఆ తొంభై ఆ పది అయిన పదకొండు శాతంలో కూడా ఎంతమంది నాకు తెలిసి నీ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలు గిడకాయ ఉంటుంది సామాన్య ప్రజలకు ఎవ్వరికి గాలే రైతులు నమాఫీ కాదు కూడా ఇది అది ఒడిచిపోయిన ముచ్చట ఎంతసేపు ఉన్నా సో కాబట్టి రేవంత్ రెడ్డి మోసం చేయడంలో ఆయన ఆయన సిద్ధహస్తుడు సిద్ధహస్తుడు మామూలు హస్తుడు కాదు ఆ మనం మోసపోయితే అందుకు రెడీగా ఉన్న రోజు ఆయన మోసం చేస్తూనే ఉంటాడు